హలో అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తుంది స్నాక్ ఐటము. ఇదేంటంటే అప్పడం బజ్జీ. చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోయే ఐటమ్ ఇది. ఇది వర్షం పడుతుంది, మనకేమైనా తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోవచ్చు. ఏమీ కట్ చేయ అవసరం కూడా లేదు, మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాకు కూడా వర్షం పడుతుంది ఇప్పుడు. నేను 4 అప్పడాలు తీసుకున్నాను, ఇలా సగానికి కట్ చేసుకుంటున్నాను. అలాగే అయినా వేసుకోవచ్చు, కానీ బాగుండవు కదా చుట్టానికి. నేను ఒక 200 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను, రుచికి సరిపడా కారం వేశాను, 1 టేబుల్ స్పూన్ వాము వేశాను. మనకు బజ్జీలు అంటే వాము ఉండాల్సిందే కదా. చేత్తోటి ఇదంతా ఒకసారి ఉప్పు కారం వాము కలిసేలాగా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను. వాటర్ ఒకేసారి వేయకండి. మనం మిరపకాయ బజ్జీకి కలుపుకుంటాం కదా, అలాగే కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకుంటే మనకు అప్పడానికి పిండి పట్టదు. పిండిని ఇలా కలుపుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. నేను చిన్న కడాయి పెట్టుకున్నాను, ఎక్కువ కాకనూనె ఉంటుందని. ఇప్పుడు అప్పడాన్ని ఇలా పిండిలో ముంచేసి వేసుకోవటమే. నూనె వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకున్నాను. నేనేమి ఇందులో సోడా ఉప్పు వాడలేదు. చక్కగా పొంగుతాయి చూడండి, సోడా ఉప్పు వేస్తే ఆయిల్ పీలుస్తాయి. ఇలా రెండు వైపులకు తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవటమే. చూడండి అప్పడాలు బజ్జీలు ఎలా ఉన్నాయో. ఇలా అన్నీ అలాగే వేసుకొని తీసేసుకున్నాను. ఇది అప్పడాలు వేసుకునే ముందు 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి, 2 పచ్చిమిర్చి. ఈ పిండి ఎంత లేదైనా కొంచెమైనా మిగులుతుంది. నేను 1 అప్పడాన్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్నగా కూడా వేసుకున్నాను. మీరు మిగిలిన పిండితో అలా పకోడీలు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. అలా కావాలంటే చిన్నగా అయినా వేసుకోవచ్చు అని ఇవి కూడా చూపించాను నేను మీకు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అప్పడం బజ్జీ రెడీ అయిపోయింది. వర్షం పడుతుంది కదా, ఇంకా తినేస్తాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వర్షం పడటం అనేది ఒక వంక లాంటిదే లేండి. మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదో ఒక వంక పెట్టుకొని చేసుకుంటాము. అంతే, విడిగా అయినా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.